ఇందిరమ్మ రాజ్యానికి తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించారన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఓడగొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పామన్నారు. 567 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేశామన్నారు. ఇప్పటికన్నా అర్థం చేసుకో, ప్రజలు నీ నుంచి ఏమాశించు, ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు, ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు, ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా, 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పిడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా, ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా, ఈ నియామకాలను, ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%, మా ప్రభుత్వం దాన్ని 10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈరోజు వసతులను పెంచుతాం. అదేవిధంగా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను 6453 మూతేసిండు కేసీఆర్ గారు. రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు. ఎవరుంటారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో?